ప్రస్తుతం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, పెన్షన్ పంపకాల్లో బాధితులకు న్యాయం జరగడం లేదని కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ డాక్టర్ బత్తయ్యనాయుడు అన్నారు. శ్రీకాళహస్తిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలు మైనారిటీలకు ద్రోహం చేస్తున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు పింఛన్లు ఇవ్వక వారిని ఇబ్బందికి గురిచేస్తోందని, రైతులకు బ్యాంకు రుణాల కోసం వెళ్లినప్పుడు వడ్డీ శాతం అధికంగా పెంచి రుణాలు అందనివ్వకుండా అడ్డుకుంటున్నారని బత్తయ్యనాయుడు అన్నారు. అమరావతి విషయానికొస్తే మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియంత పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులే కానీ ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూరదని బత్తయ్యనాయుడు పేర్కొన్నారు. డెబ్బై ఐదు 76 పెంచడం జరిగింది. ఇది ఇంట్రెస్ట్ అట్ ది రేట్ ఆఫ్. కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలుగా కూడా నిజాలు చెప్పటం మానేసి అబద్ధాలకి అబద్ధాలు కప్పిపుచ్చుకుంటూ ముందుకు సాగుతామని తెలియజేస్తున్నా. ఒక విషయం తీసుకోండి, మీకు అందరికీ తెలిసిన విషయమే, అమరావతి నుండి అమరావతికి ముందు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మీరంతా కూడా ఆలోచించాల్సిన విషయం. ఆయన ఏమన్నాడంటే, అమరావతిలో 10 ఎకరాలు 20 వేలు చాలవు, దాదాపు 35-40 వేల ఎకరాలు ఉంటే క్యాపిటల్ బాగా వస్తుందని చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన ఏమంటే, అదేవిధంగా అసెంబ్లీలో కూడా నాకు అబ్జెక్షన్ లేదు, నేను కూడా అమరావతి ఇక్కడ క్యాపిటల్, అలాంటి వ్యక్తి మూడు రాజధానులు కావాలి అనే అంటూ ఏం అర్థం ఉందో చూడండి. నేను ఎందుకంటే ఒక మంచి క్యాపిటల్ వచ్చిందంటే మనం ఈ ఫ్యాక్టరీస్ని కూడా మనము అట్రాక్ట్ చేయడానికి కూడా చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. కానీ పోలింగ్ పెట్టాడు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పోలింగ్, అప్పుడు అందరూ కూడా ఏందిరా రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు అని కూడా అనుకున్నారు. కానీ ఆ రోజు కూడా నేను మా నాయకులకు చెప్పాను, పోలింగ్ అనేది అది అండర్స్టాండింగ్తో ఇస్తున్నది, రైతులు ఎంతో మెచ్చుకోదగ్గ విషయం, ఈ విషయంలో చాలా గొప్పగా ఉన్నారు రైతులు, అది చాలా క్లిక్ అవుతుంది, ఏమి పెట్టుబడి లేకుండానే డెవలప్మెంట్ చేయడానికి ఆస్కారం ఉందని చెప్పడం జరిగింది. ఈరోజు చేసిన కూడా 10,000 కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్లు కట్టాడు. మేమంతా కూడా ఎదురొచ్చాము అక్కడికి, వాళ్ళందరికీ కూడా మేమంతా కూడా అభినందనలు తెలిపాము. వాళ్ళు చేస్తున్నటువంటి దీనికి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కూడా వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వచ్చిన విషయం కూడా మీకు తెలుస్తున్నాను.